సుమారు 90 రోజులు 100 రోజుల నుంచి మేము శాసనసభ్యులందరం కూడా నియోజకవర్గాల్లో జిల్లాల మంత్రులందరూ కూడా కోవిడ్ ఒక నర్సాపురం పార్లమెంట్ లోనే 7 రెడ్జోన్లు ఉన్నాయి ఉండి నియోజకవర్గం గాని బేవారం గాని ఆతంత గాని నర్సాపురం గాని కాడేపుల్గుడలో రెడ్ జోన్ నుండి ఎంతో మంది ఆ కరోనా వైరస్ బారిన పడితే ఎమ్మెల్యేలందరూ కూడా రెడ్ జోన్ లో వెళ్లి తిరిగి ప్రజలకు మంచినీళ్లు అందుతున్నాయా పాలు అందుతున్నాయా నిత్యావసర సరుకులు అందుతున్నాయని ఆ ప్రజలకు కావాల్సిన అన్ని చేస్తా ఉంటే ఎమ్మెల్యేలు డబ్బులు వసూలు చేస్తున్నారు ఎమ్మెల్యేలు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఒత్తిడి చేస్తున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి రావాలి వచ్చి ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఎక్కడెక్కడైతే క్వారంటైన్ సెంటర్లో అన్ని కూడా తిరిగి మేము అందరం కూడా లెక్క చేయకుండా అందరం కూడా రోజు నిత్యం ఎక్కడైతే కరోనా ఉన్న శాసనసభ్యులు ఉన్నారో ఆ కాన్స్టిట్యూన్సీస్ లో మేము తిరగటం జరిగింది ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండటం జరిగింది ఇలాగే అక్కడ ఇళ్ల స్థలాలు అవినీతి జరిగింది అనే చెప్పడం జరిగింది ముందుగా పాలకొల్లు నియోజకవర్గంలో గ్రామంలో ఇళ్ల స్థలాలు అవినీతి జరిగిందని తెలియగానే నేను వెంటనే కలెక్టర్ గారితో చెప్పి సబ్ కలెక్టర్ ఎంక్వైరీ చేయించి అతని మీద యాక్షన్ తీసుకోమని నేను మా ఇన్ఛార్జ్ మంత్రి గారు నాని గారు దృష్టికి తీసుకెళ్తే అతను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఎక్కడా కూడా మేము పారదర్శకంగా చేయటం కోసం ఉన్నాం తప్ప ఏదో బురద చేయటం కోసం ఆయన వేరే ఉద్దేశాలు పెట్టుకుని ఇలాంటి పార్టీలో కానీ ప్రజలమయాన్ని చిచ్చు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు ఆయన ఇష్టం లేకపోతే వేరే రకంగా వెళ్ళిపోవాలి తప్ప ఉండి ఇలాగే అందరి మీద కూడా చేయటం ఒక క్రమశిక్షణ గల మేము మంత్రిగా కానీ శాసనసభ్యులుగా కానీ మేము అందరం ఆ 3-4 నెలల నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నా పార్టీ దృష్టికి తీసుకెళ్ళటం తప్ప మేమందరం కూడా దీని మీద పార్టీ నిర్ణయం తీసుకుంటాం అని కూడా చెప్పడం జరిగింది ఈరోజు స్టాండ్ ఇష్యూ నిత్యం స్టాండ్ ఇష్యూ అంటే ఈ యొక్క కరోనా తోటి కూలీలందరూ బయటకు వెళ్ళిపోవడంతో ఏప్రిల్ మే నెలలో సరైన ఇసుక లభ్యత లేకపోతే మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఆయన అధికారులు ఆదేశించి మంత్రి గారిని కూడా స్టాండ్ మినిస్టర్ గారు మన సుధిరెడ్డి గారిని కూడా జిల్లాలు పర్యటించి ఆయన సీఎంఓ నుంచి కూడా ఆఫీసర్లను పంపి ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది అలాగే పార్లమెంట్ సభ్యులకి ఇవ్వట్లేదని చూడడం జరిగింది మా జిల్లాలోనే ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కోటగిరి శ్రీధర్ గారు 4-5 సార్లు ఈ 2 నెలల్లో కూడా నేను ప్రధాన మన సీఎం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది కొల్లేరు ఇష్యూ కానీ ఈ వాటర్ గ్రిడ్ గురించి కానీ మేమందరం కూడా శాసనసభ్యులందరం అదే కొల్లేరు గురించి వాటర్ గ్రిడ్ గురించి కూడా ముఖ్యమంత్రి గారు కలిసి మాకు జిల్లాకి ఇచ్చిన ఆ వాటర్ గ్రిడ్కి ఆయనకి థ్యాంక్స్ చెప్తూ అలాగే కొల్లేరులో రెగ్యులేటర్లు కూడా కట్టమని కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఇబ్బంది ఎప్పుడు అవకాశం ఇచ్చినా ఆయన మమ్మల్ని ఇవ్వటం మేమందరం కూడా సమిష్టిగా అందరూ అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా సంశయం పాటించడం జరుగుతుంది దయచేసి రఘురామకృష్ణ మీడియా ఇవ్వాలని తెలియజేస్తాను ఇలాంటి పొలాలమయాన్ని సిచ్చే ప్రభుత్వం కాదు మీరే పెడుతున్నారు ఉన్న ఒక గౌరవం కుటుంబాల్లో ఉండి ఒక క్షత్రియాసి ఒక గౌరవంగా అందరూ కూడా ప్రేమించే పొలాల్లో ఉన్న పుట్టి మనం ఇలాంటి దానికి మీరు పొలాలు తీసుకురావటం అనేది ఎప్పుడు కూడా రాజులు అనేది పర్సంటేజ్ కానీ అన్ని పొలాలతో ప్రేమించబడి వాళ్ళే రాజులు కాబట్టి మాకు ఆ గౌరవం ఉంది ఈరోజు పార్లమెంట్లో ఒక పార్లమెంట్ స్థానం 3 ఎమ్మెల్యే స్థానాలు మాకు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము ఎంతో కృతజ్ఞత పడి ఉన్నామని అలాగే క్షత్రియ కార్పొరేషన్ ద్వారా కూడా నిధులు ఇస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు దీని నుంచి వినయించుకోవాలని కోరుకుంటున్నాను. లేదండి కలవలేదు.